ఎన్నికల నడిబొడ్డున భద్రకాళి అమ్మవారి క్రీస్తు పూర్వం సుమారు 600 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన దేవాలయం దగ్గర మనం ఉన్నాం. అంతే కాకుండా అటు కరీంనగరం, ఉమ్మడి కరీంనగరం, ఇటు ఉమ్మడి కమ్మ, అటు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అంత పట్టణంగా అన్ని మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని వరంగల్ పట్టణాన్ని ఆల్మోస్ట్ సెకండ్ క్యాపిటల్ లాగా అభివృద్ధి చేయాలన్నదే ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ టెంపుల్ అభివృద్ధిని కూడా చేసి ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి లక్షలాది మంది భక్తులు ఈ టెంపుల్ అమ్మవారిని దీవెనల కోసం వస్తారు. కాబట్టి ఈ సెకండ్ క్యాపిటల్లా ఏదైతే వరంగల్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈ టెంపుల్కి సంబంధించిన మాడు వీధులు కానీ ఈ టెంపుల్ని ఆనుకొని ఉన్న లేక్ని డెవలప్మెంట్ చేసే దాంట్లో కానీ ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని ఆనుకొని ఉన్న లేకు డీసిల్టింగ్ అయింది. ఈ గడిచిన 100-110 సంవత్సరాల నుండి డీసిల్టింగ్ చేయని కారణంగా సుమారు 250-260 ఎకరాలు ఈ లేక్కి ఉన్నప్పటికీ ఇది ఫ్లాట్గా ఉండటం వల్ల స్టోరేజ్ కెపాసిటీ కూడా రాను రాను సంవత్సరం దాటిన కొద్దిగా సిల్టప్పై స్టోరేజ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. గతంలో ఇది డ్రింకింగ్ వాటర్ లేక్గా వాడేవాళ్ళు, ఇప్పుడు డ్రింకింగ్కి వేరే సోర్స్ నుంచి ఈ వరంగల్ పట్టణానికి నీళ్ళిస్తున్న కారణంగా ఈ లేక్ని కూడా డెవలప్ చేయాలి. ఈ లేక్లో కూడా స్వచ్ఛమైన నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, ఈ లేక్ని డీసిల్టింగ్ చేసి ఈ లేక్లో ఏదైతే ఉపయోగకరం లేని గుర్రపు డెక్కి లాంటి అనేక చెట్లు పెరుగుతున్నాయి వాటన్నిటిని రిమూవ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ లేక్లో ఉన్న వాటర్ని డీ వాటర్ చేసి తప్పకుండా లేక్ అభివృద్ధితో పాటు లక్షలాది భక్తులు ఏదైతే ఈ అమ్మవారి భక్తులు ఉన్నారో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఇంకా మిగతా ప్రజాప్రతినిధి మేయర్ గారు ఇతరత్ర అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సెకండ్ క్యాపిటల్లా వరంగల్ని అభివృద్ధి చేస్తూ మొన్ననే ఏవైతే కొన్ని అవాంతరాలు ఉండేవి ఎయిర్పోర్టుకి అవి కూడా 2-3 రోజుల క్రితమే క్లియర్ అయ్యాయి అమ్మవారి దయతో. ఏ ప్రణాళిక అయితే చేస్తున్నామో అది ఓఆర్ఆర్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ వీటితో పాటు టౌన్లో ఉండే మౌలిక వసతుల్లో భాగంగా అండర్ డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఇతరత్ర ఎయిర్పోర్టుతో పాటు టౌన్ను కూడా సుందరీకరణ చేసి ఈ టౌన్కు సంబంధించిన మ్యాపింగ్ కూడా ఒక కొలిక్కొచ్చింది. తప్పకుండా ఈ టౌన్ని రాబోయే 2051 సంవత్సరం వరకు, అంటే రాబోయే ఇంకా సుమారు ఒక 30 సంవత్సరాల వరకు కావలసిన మౌలిక వసతులతో కూడిన ప్రణాళికను తయారు చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
మరొక్కసారి ఈ వరంగల్ పట్టణానికి వచ్చి మహానుభావులు కాలోజీ నారాయణరావు గారి కళాక్షేత్రం కంప్లీట్ అయింది. ఆ కాలోజీ కళాక్షేత్రాన్ని ఓపెన్ చేస్తూ ఇంకా అనేక ఈ పట్టణానికి కావాల్సిన మౌలిక వసతులు అవసరాలని కూడా ఆ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుద్ది. వీలైనంత తొందరలో ఎయిర్పోర్టుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలు ఒక కొలిక్కొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావటమే తనువుగా ఆ ఎయిర్పోర్టును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లోనే వరంగల్ వాస్తవులకే, వరంగల్ పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లా వాసులకు కూడా ఉపయోగకరమైన ఒక మంచి ఎయిర్పోర్టును కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రాంత వాసులకి ఇందిరమ్మ రాజ్యంలో ఇవ్వబోతున్నందుకు సంతోషకరంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చివరగా పేదవాడి బాగోగులతో పాటు అభివృద్ధి సంక్షేమకాలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసే దిశగా ఈనాడు ప్రయాణం చేస్తుంది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కోరికలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన తప్పకుండా ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.